చెర్లింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ డివిజన్ లోని కల్వరి టెంపుల్ ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ లో కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్నారు. ఈ సందర్భంగా కల్వరి కోవిడ్ కేర్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ దయానంద్ మాట్లాడుతూ, ఇలాంటి విపత్తుకర పరిస్థితుల పేదవారికి సహాయంగా ఎక్కడ లేని విధంగా ఒక టెంపుల్ కి కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చి సహాయం అందిస్తున్న కల్వరి టెంపుల్ వ్యవస్థాపకుడు డాక్టర్ సతీష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ, కేర్ సెంటర్ లో 300 పథకాలు ఏర్పాటు చేశాం అని, ప్రస్తుతం 220 కోవిడ్ బాధితులకు వైద్యం అందిస్తున్నట్టు తెలిపారు. కరోనా పేషెంట్ కి 3 పూటల భోజనంతో పాటు అటెండర్ కి కూడా ఉచిత భోజనం అందిస్తున్నట్టు పేర్కొన్నారు. డాక్టర్ సతీష్ కుమార్ గారు అయ్యారు పేదవారి నిమిత్తము ఎంతోమంది హాస్పిటల్స్లో బెడ్స్ దొరక అల్లాడిపోతూ, ఆక్సిజన్ దొరక అల్లాడిపోతున్నటువంటి పరిస్థితులు కూడా వెళ్తున్నప్పుడు, మరి మరి గొప్ప దైవజనులైనటువంటి కల్వరి టెంపుల్ ఫౌండర్ మరి పి సతీష్ కుమార్ అయ్య గారు, డాక్టర్ పి సతీష్ కుమార్ అయ్య గారు, మరి వీరికి పేదవారికి మనము మన వంతుగా ఏమైనా చేయాలి అనేటువంటి దయార్థ హృదయంతో ఈ యొక్క కల్వరి టెంపుల్ ఐసోలేషన్ సెంటర్ను ప్రారంభించడం జరిగింది. దీంట్లో ఇక మా యొక్క డాక్టర్స్ బృందం తరపు నుంచి ఆంధ్ర మెడికల్ కోఆర్డినేటర్ డాక్టర్ దయానంద్ కుమార్ అండ్ నాతో పాటు మరి అదే అనేక మంది డాక్టర్స్ ఇక్కడ, నర్సెస్ కూడా, అలాగే ఇతరత్ర సిబ్బంది కూడా మనకి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. ఇక్కడ ప్రజెంటు 300 బెడ్స్గా మనం అలాట్ చేయడం జరిగింది. వారికి ఉదయం బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం లంచి, నైట్ డిన్నరు, ఈవినింగ్ టైంలో కూడా స్నాక్స్, చక్కని ఆహారాన్ని, అద్భుతమైనటువంటి ప్రోటీన్ ఫుడ్ను అందించడం జరుగుతుంది. అందుని బట్టి మేము చాలా సంతోషిస్తున్నాము. అలాగే ఈ సర్వీస్ ఇవ్వడంలో కూడా మేము పేషెంట్స్కి ఎంతవరకు సహాయం చేయగలమో, ఎంతవరకు ట్రీట్ చేయగలమో అంతవరకు మేము ప్రయత్నం చేస్తూ, వీలైనంతవరకు వారికి ఉన్నటువంటి ఇబ్బందులని గమనిస్తూ ఎప్పటికప్పుడు వారికి ట్రీట్ చేయడం జరుగుతుంది. మరి ఈ విధంగా మాకు సహాయ సహకారాలు అందిస్తూ, మమ్మల్ని వెన్నంటూ నడిపిస్తూ ఉన్నటువంటి డాక్టర్ సతీష్ కుమార్ అయ్య గారికి మా యొక్క మెడికల్ డాక్టర్స్ తరపు నుంచి, నర్సెస్ తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి గడిచిన సంవత్సరంలో అనేక మంది ఆహారం లేక, ఉద్యోగాలు లేక, అలాగే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కూడా వెళుతున్నప్పుడు, మరి గడిచిన సంవత్సరంలో దాదాపు 40,000 కుటుంబాలకి ఆహారాన్ని అందించడం జరిగింది. మరి ఈ సంవత్సరంలో మరి ఈ విధంగా ఆక్సిజన్ దొరక్క ప్రాణాలు పోతూ, అదేవిధంగా బెడ్స్ లేక అల్లాడిపోతున్నటువంటి పేదవారిని చూసి ఆయన చలించిపోయి మంచి హృదయంతో ఈ విధంగా ఏర్పాటు చేయడము, చాలామంది సాధారణంగా నోటి మాటతో చెప్తూ ఉంటారు, బట్ అట్లా కాదు, ఇక్కడ మనకి ఎట్లా చూస్తూనే ఉన్నాము, అనేక మంది పేషెంట్స్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఆయన మాట చెప్పడమే కాదండి, చేసి చేతల్లో చూపిస్తూ ఉన్నారు, దేవుని యొక్క ప్రేమని క్రియల్లో చూపిస్తూ ఉన్నారు. అందున బట్టి తరపు నుంచి ఇంకా ఆయన కానీ మంచి ఆరోగ్యాన్ని దేవుడు ప్రసాదించాలని, వారి కుటుంబాన్ని అలాగే చేస్తున్నటువంటి పరిచర్యను దేవుడు ఇంకా బాగా ఆశీర్వదించాలని, ఆ యొక్క ఈ సమయాన్ని ఈ విధంగా మేము ఇవి దర్శిస్తూ అనేక మందికి సేవ చేసినటువంటి మాకు ఇచ్చినటువంటి భాగ్యాన్ని మంచి గొప్పగా భావిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు పేషెంట్స్ అంటే దగ్గరగా 211 మంది ఇప్పటి వరకు బెడ్స్ అలాట్ అయిపోయినాయి. రిమైనింగ్ వచ్చేసి ఇక నియర్లీ ఒక 80 వరకు ఉన్నట్టున్నాయి. అవి కూడా మేబీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి లాక్డౌన్ వల్ల కొంత ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అవుతుంది. వీలైనంత వరకు అవి కూడా చాలా వరకు మనము పేదవారి సహాయార్థము, ఎవరైతే ఇబ్బందులు గుండా వెళ్తున్నారు, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి మేము అలాట్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు ఎంతమంది క్యూర్ అయి బయటకు వెళ్ళారు? ఇప్పటి వరకు దగ్గరగా మన దగ్గర ఉన్న రిపోర్ట్ ప్రకారం అయితే డిశ్చార్జెస్ అయినటువంటి వాళ్ళు నియర్లీ 20-25 మెంబర్స్ వరకు డిశ్చార్జ్ చేయడం జరిగింది. అది మనం ఎప్పటికప్పుడు గవర్నమెంట్కి కూడా రిపోర్ట్ చేయడం జరుగుతుంది, డిఎంఎన్హెచ్ ఆఫీస్కి కూడా రిపోర్ట్ చేయడం జరుగుతుంది.